మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ భాగానికి మనం వచ్చి ఉన్నాము. 2వ భాగంలో ఒక వ్యక్తి విషయంలో తనని ఎలా గద్దించాలి, ఎలా సరిచేయాలి, ఎలా క్రమశిక్షణ చేయాలి సంఘములో అని తెలియజేస్తూ, ఒకవేళ ఆ వ్యక్తి క్షమాపణ అడిగితే ఏ విధంగా మనము క్షమించాలి, హృదయపూర్వకంగానా పై పన్నే క్షమించాలా అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీ ఇద్దరు ముగ్గురు తర్వాత సంఘము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఒక ఉపమానాన్ని చూపించాడు. ఏమని ఉపమానం చూపించాడంటే, మీరు భూమి మీద ఏమి బంధిస్తారో వాటిని పరలోకంలో బంధించడం జరుగుతుంది అన్నాడు కదా. ఆ విషయానికి ఒక ఉపమానం చెప్పి, ఒక యజమానుడు ఉన్నాడు పరలోకంలో, ఆయన మీ లెక్క రాయడం జరుగుతుంది. అక్కడ మీ లెక్క ఏ విధంగా ఉంటుందో వివరిస్తూ, ఏ విధంగా సహోదరుని క్షమించాలో వివరిస్తూ, ఒకవేళ మీరు క్షమించలేని స్థితిలో ఉంటే దానికి వచ్చే ప్రతిఫలాన్ని కూడా వివరిస్తూ ఈ యొక్క ఉపమానం తెలియజేశాడు 23వ వచనంలో. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిని ఒక రాజుని పోలి ఉన్నది. ఒక సహోదరుణ్ణి క్షమించలేని, పైనే అన్నాడు కదా, క్షమించే విషయంలో తెలియజేశారు కదా, 7 మార్లు మొట్టుక అని వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు 70 ఏళ్ల మారు మొట్టుకైనా క్షమించాలన్నాడు కదా. ఈ 3 సందర్భాల్లో క్షమించే విషయాన్ని గురించి ఉపమాన రీతిగా వీరికి వివరిస్తున్నాడు. కావున పరలోక రాజ్యంలో రాజ్యము తన దాసులు యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. క్షమించే విషయంలో, క్షమాపణ విషయంలో పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉందో, పరలోక రాజ్యము ఆయన రాజుగా ఉన్నాడో, ఆయన దగ్గర ఏ విధంగా మన లెక్క రాయబడుతుందో వివరించాడు. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అంటే మన లెక్క చూసుకునే సమయంలో, లెక్క చూసుకుని మొదలుపెట్టినప్పుడు, అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఎక్కడ తేబడ్డాడు? ఇక్కడ మనము చూస్తే ప్రతి సందర్భంలో క్షమాపణ విషయంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ధనాన్ని గురించి కాదు, కానీ ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. తేబడెను, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినదంత యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను. ఇక్కడ మనం గమనిస్తే, ఒక వ్యక్తి చేసిన తప్పు ఆ కుటుంబం మీద ఏ విధంగా పడుతుందో, పిల్లల మీద, భార్య మీద, అందరి మీద ఏ విధంగా పడుతుందో దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ తీర్చలేని శక్తి లేనప్పుడు అది అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపించిన విషయంలో కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర ఏం కనపడుతుంది? ఒక వ్యక్తి తప్పు చేస్తే యజమానుడి దగ్గర తగ్గించుకొని క్షమాపణ అడిగితే అది ఎంత పెద్ద తప్పు అయినా క్షమించబడుతుంది. ఆ చెడ్డ పేరు తనకి, తన భార్యకు, తన పిల్లలకు కూడా రాకుండా తుడిచివేయబడుతుంది. అప్పుడే దాన్ని తీసివేయబడుతుంది, క్షమించబడుతుంది అనే విషయాన్ని మాత్రమే గుర్తు చేస్తూ ఉన్నాడు. 27వ వచనంలో ఆ దాసుని యజమానుడు కనికరపడి, గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేశాడు యజమానుడు, పరలోకపు తండ్రి కనికరం కలవాడు కాబట్టి కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. అప్పు అని అంటే ఏంటి తెలుసా? పాపము, అది చేసిన పాపాన్ని క్షమించాడు. లేకపోతే ఆ పాపం కుటుంబాన్ని అందరి మీద పడుతుంది. ఒక వ్యక్తిని చేసిన పాపము వాళ్ళ భార్య పిల్లలు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ దాన్ని గుర్తు చేస్తూ అప్పుని క్షమించే విషయాన్ని గురించి వివరిస్తున్నాడు. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూసి వాణ్ణి గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుము అనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాని ఏడుకొనడు గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని శరసాలలో వేయించను. శరసాలలో వేయించను అని అంటే కఠినంగా తనతో కఠినంగా ప్రవర్తించే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి దేవుడి దగ్గర మాత్రము క్షమాపణ కోరుకున్నాడు, కానీ తన తోటి సహోదరుని మాత్రం క్షమించలేకపోతున్నాడు. క్షమించలేకపోగా ఆ వ్యక్తిని దూరపరుస్తూ ఉన్నాడు. తనకి ఇతనికి మధ్యలో ఒక జైలు గోడ కనిపిస్తుంది. అతన్ని దూరపరుచుకుంటూ క్షమించలేని
స్థితిలో ఉన్నాడు, అతను క్షమాపణ అడిగినా కానీ. అందుకే దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ మూడు పాయింట్లు చెప్పాడు కదా ప్రభువు క్షమించే విషయంలో, ఏడు మార్లు రోజుకి 7 సార్లు క్షమించమన్నాడు కదా, దాని విషయాల్లో దీన్ని క్లుప్త వివరణ ఇస్తూ మీరు క్షమించాలి అని చెప్పేదానికి మనకు అర్థం అవడానికి ఈ ఉపమానాన్ని చెప్పాడు. కాగా వాని తోటి దాసులు జరిగినది చూసి మిక్కిల దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానుడికి వివరముగా తెలిపిరి. నీ అంటే నీ సహోదరుడు నీవు క్షమించలేని స్థితిలో ఉంటే ఆ ఈ యజమానులు సరే నీ తోటి ఉన్నటువంటి సహోదరులు తండ్రికి మొరపెడతారు నీ విషయంలో నువ్వు క్షమించలేకపోతే. నువ్వు దేవుడి దగ్గర కార్యక్రమం పొందావు కదా, నీ గురించి ఆ వ్యక్తి గురించి కూడా దేవునికి మొరపెడతారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తోటి దాసులు వచ్చి దుఃఖపడి జరిగినది యజమానుడికి తెలియజేయగా అప్పుడు వాని యజమానుడు చూసి ఏమంటున్నాడు, చూసి వాని పిలిపించి, సెడదాసుడా, నీవు నన్ను వేడుకుంటువి గనుక నీ అప్పంతయు క్షమించుతని, నేను నిన్ను కరుణించి ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. ఎలా ఉండాలంట, ప్రభు ఏ విధంగా క్షమించాడో ఆ క్షమించబడినటువంటి వ్యక్తి తనకి తనతో ఉన్నటువంటి సహోదరుని కూడా ఆ విధంగానే క్షమించాలి అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. దాన్ని మనము గుర్తించాలి. ఒకవేళ క్షమించకపోతే వచ్చే ఫలితము ఓ ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు నేను క్షమించింది కదా, నువ్వు కూడా క్షమించాలని చెప్తుంది. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పి, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించి వరకు బాధపరుచు వారికి వాణ్ణి అప్పగించను. ఎవరు బాధపరిచేవారు? సాతానుడికి అప్పగిస్తాడంట దేవుడు. అంటే సాతానుడికి అవకాశం ఇస్తాడు నిన్ను బాధించటానికి. దేవుడు నిన్ను బాధించడు, నిన్ను క్షమించేశాడు ఆల్రెడీ. క్షమించి ఆయన నిన్ను తిరిగి బాధించడు. ఆయన ఎవరికి అవకాశం ఇస్తాడంటే బాధించేవారికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఆ బాధించేవాడు కూడా ఒక్కోసారి ఎదురు చూస్తూ ఉంటాడు నిన్ను బాధపరచడానికి, ఎప్పుడు అవకాశం దొరుకుద్దని. సహోదరుని క్షమించకుండా ఆ కఠినమైనటువంటి మనస్తత్వాన్ని కూడా నీకు ఆలోచనలో కలగజేస్తూ ఉంటాడు క్షమించకుండా. ఎందుకంటే నాకు ఒక అవకాశం దొరకద్ది నిన్ను బాధపరచడానికి అని. కాబట్టి సహోదరుని క్షమించే విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక హృదయపూర్వకంగా క్షమించాలని తెలియజేస్తున్నాడు. పైపైన క్షమించకూడదు, హృదయపూర్వకంగా. అప్పుడు 34వ వచనంలో, అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపడు వానికి వాణ్ణి అప్పగించను. ఇక్కడ అప్పు ఉన్నదంతయు క్షమించడానికి బాధపడటానికి, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల జరిగించును. ప్రార్థన చేస్తాం కదా మనము, ఏమని, ప్రభువా మా అపరాధములను మేము ఇతరుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి అని ప్రార్థన చేస్తాం కదా. ఆ ప్రార్థనకి ఉపమానం ఏం చెబుతున్నాడంటే, మార్కు సువార్త 25వ అధ్యాయము 26వ వచనాలు ఏం చెబుతున్నాడంటే, మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణ్ణి క్షమించుడి. ఇది మనం నేర్చుకోవాల్సింది. వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించమనే దానికన్నా ఎదుటి వారిని ముందు క్షమించాలని ప్రార్థన చేయాలి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఎదుటి వారిని క్షమిస్తే మనకు వెంటనే తొందరగా క్షమాపణ కలుగుతుంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా తెలియజేశాడు, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకడు క్షమించుడి. తర్వాత 5వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో కూడా, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనును. అలాగనే
మీరును ప్రేమ కలిగిన వారై నడుచుకొనుడి. ప్రేమ కలిగి కరుణా హృదయం కలిగి ఇతరులను క్షమించే విషయంలో మనం ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగి ఉండాలని తెలియచేస్తున్నాడు. మళ్ళీ మనం మత్తయి సువార్తలో క్షమాపణ గుణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి సంఘములో తప్పు చేసి క్షమాపణ పొందితే ఆ వ్యక్తి ఆ వెంటనే పరిచర్యలో పార్టిసిపేట్ చేయొచ్చా అనే ఒక ప్రశ్న మనకి ఉంటుంది. చాలా మందికి దీని విషయం తెలియదు, తెలుసుకున్న వారు ధన్యులు. ఇది ఈ మాటకు బైబుల్లో ఇన్ని రోజులు క్రమశిక్షణ చేయాలని ఏమి లేదు, కానీ ఒకవేళ తిరిగి ఆ వ్యక్తి క్షమాపణ పొందితే పాపము చేసినప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని రోజులు తను సంఘములో పరిచర్యలో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలంటే మినిమము 6 నెలలు అనే మాటని సంఘమును నిర్ణయించడం జరిగింది. సంఘములో దేవుడు కొన్నిటిని నియమించుకోవచ్చు అని అనుమతి ఇచ్చాడు కదా. మీరు భూమి మీద వేటిని విప్పుతారో అవి అక్కడ ఇవ్వబడును, భూమి మీద వేటిని బంధిస్తారో అవి అక్కడ బంధింపబడని చెప్పాడు కదా. కొన్నిటిని వాక్యానుసారంగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఒక వ్యక్తి సంఘంలో తప్పు చేసి పాపము చేసి సంఘం ముందుకు వచ్చి సంఘం ముందు వచ్చేంత వరకు తెచ్చుకొని సంఘం ముందు పెట్టి క్షమాపణ పొందినప్పుడు ఆ వ్యక్తి 6 నెలల వరకు ఏ ఒక్క పరిచర్యలో కూడా పార్టిసిపేట్ చేయకూడదు అనే విషయాన్ని సంఘము నిర్ణయించడం జరిగింది. ఆ ఈ 6 నెలల్లో తిరిగి మళ్ళా ఆ పాపంలోకి వెళతాడా, లేకపోతే దేవుడికి దగ్గరగా ఉంటాడా, తన పోగొట్టుకున్న సాక్ష్యాన్ని నిలుపుకుంటాడా అనేది ఒక టెస్టింగ్ అన్నమాట. ఇది ఈ పరీక్ష మాత్రమే, ఆ వ్యక్తిని తృణీకరించడం కాదు, దూరంగా చేసుకోవడం కాదు. హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఆ వ్యక్తిని క్షమిస్తామో ఆ వ్యక్తి తన సాక్ష్యాన్ని కోల్పోయాడు కాబట్టి ఆ సాక్ష్యము తిరిగి మళ్ళా పునరుద్ధరించుకొని ఆ సావాసంలో తిరిగి మళ్ళా దేవుడికి మహిమకరంగా జీవించాలని అది నిర్ణయించడం జరిగింది సంఘంలో. 6 నెలల వరకు ఏ యొక్క పరిచర్యలో తను పార్టిసిపేట్ చేయకుండా 6 నెలల తర్వాత తను తిరిగి మళ్ళీ అన్నిటినీ సంఘం నిర్ణయించిన ప్రకారము అన్నిటిలో మళ్ళీ పార్టిసిపేట్ చేయాలని సంఘం నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే నేను దాన్ని అనుభవించాను. 6 నెలలు నేను సింగర్నై ఉండి లేదంటే డీకెన్నై ఉండి అసిస్టెంట్ పాస్టర్గా చేసి ఇన్ని దేవుడి పరిచర్యలు వాడబడ్డప్పుడు కూడా ఒకనొక చిన్న పొరపాటు వల్ల సంఘంలో నుంచి నేను సంఘం ముందు క్షమాపణ అడిగినప్పుడు 6 నెలల వరకు వెయిట్ చేసి 6 నెలల తర్వాత మన దేవుడి సన్నిధిలో యథావిధిగా కొనసాగటం జరిగింది. తప్పు చేసినప్పుడు అది మనకి క్రమశిక్షణ నేర్పుతుంది. అందుకని మన సంఘం క్రమశిక్షణ చేసింది కదా, 6 నెలలు నేను దేనిలో లేను కదా అని చెప్పి సంఘమును విడిచిపెట్టి వెళ్ళకూడదు. సంఘాన్ని విడిచిపెట్టి వెళితే అది ఆశీర్వాదం కాదు. సంఘం అనేది చాలా ప్రాముఖ్యము, క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యము, సంఘ నియమము సంఘంలో ఏర్పాటు చేసినటువంటి క్రమము చాలా ప్రాముఖ్యమైనది. వీటిని వెంబడించాలని దేవుణ్ణి పోలి నడుచుకోవాలని ఒకరి పట్ల ఒకరు క్షమాపణ గుణం కలిగి ఉండాలని, తప్పు చేస్తే ఏ విధంగా ఒక వ్యక్తిని క్షమించాలో ఆ వ్యక్తి మనం ఏ విధంగా ప్రభు దగ్గర క్షమాపణ పొందాము, ఇవన్నిటిని కూడా దేవుని బిడ్డలకు ఎంతో అద్భుతంగా ప్రభు నేర్పించాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మనము మన తండ్రిని పోలి నడుచుకుందాము, ఆయన నేర్పించిన క్రమాన్ని మనం పాటిద్దాము. ఈ లోకంలో ఉన్న క్రమాన్ని కాకుండా ప్రభు ఏర్పాటు చేసిన క్రమాన్ని సంఘములో పాటించాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. సంఘములో తరతరములు దేవునికి మహిమ. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. దేవుని చిత్తంలో రేపు మనము 19వ అధ్యాయానికి వెళదాము. ఈ యొక్క మాటలను బట్టి దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్, ఆమేన్.